ముందుగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనములు తెలియజేస్తున్నానండి మరొకసారి ఈ మధ్యకు తీసుకొచ్చినందుకు మన కన్నతండ్రి అయిన దేవునికి అలాగే మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధురాకు మా కన్నత తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందన మీ పిల్లలుగా తండ్రి ఈ భూమి మీదకు వచ్చినాయన మీరు మాకు నిర్ణయించిన పనిని చేస్తూ సమాజంలో జ్యోతులు వాళ్ళగే వెలుగుతూనైనా మీరు చేయమన్న పోరాటాన్ని చేస్తూ ఈ కాలంలో పుట్టిన జయశాలి గారి ద్వారా తండ్రి ఎన్నో నేర్చుకుంటున్నానైనా వాటన్నిటి తండ్రి మా జీవితంలో అభ్యసించి మా అన్న ఏసన్న మాటలు ఈ సమాజానికి నేర్పుతూ నేర్చుకుంటూనైనా బ్రతుకుతున్నానైనా వాళ్ళ జీవితంలో తండ్రి వింటున్న ప్రతి ఒక్కరూ అన్వయించుకునే భాగ్యాన్ని వాళ్ళు దయచేస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు మా వారి అక్షకుడిని క్రీస్తువారి పుణ్యనామా వేడుకొని ఆమె మరొకసారి అందరికీ క్రీస్తునామంలో అందరం తెలియజేస్తున్నానండి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు దేవుని పట్ల ఉండే భావాన్ని మనం ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరూ దేవునికి ఖచ్చితంగా మూడు విషయాలు చేస్తూ ఉంటారు అది ఏమిటి అని మనం ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పాటలు పాడి స్థుతించాలి అని అనుకుంటారు అది ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్కరూ దేవునితో పాటలు పాడాలి దేవుణ్ణి మహింపరచాలి అని అనుకుంటారు ఎంతోమంది అలాగే దేవునికి ప్రార్థన చెయ్యాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు దేవునికి ప్రార్థన చెయ్యాలి ఎవరైనా కానివ్వండి మేము దేవునికి ప్రార్థన చేయాలి అనుకునేవారు ఉన్నారు అలాగే ఎంతోమంది మేము దేవుని మాటలు వినాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు అంటే ప్రతి ఒక్క దేవుని నమ్మే ప్రతి ఒక్కరూ పాటించే మూడు లక్షణాలు ఇలాంటి విపరీమని వాళ్ళ మొదటిగా దేవుణ్ణి పాటలు పాడి మహిమపరచాలనుకుంటారు మరికొందరు దేవునితో నేను మాట్లాడి ప్రార్థన చేసి మహిమపరచాలనుకుంటారు కొంతమంది దేవుని మాటలు వింటే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఈ పాటలు పాడడం వలన దేవునికి వచ్చేది ఏమిటి అని మనం ఆలోచించగలిగితే కేవలం ప్రతి ఒక్కరు స్థుతి చేస్తున్నట్లే కనిపిస్తుంటారు మరి దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా మనం దేవునితో మాట్లాడుతున్నాము మరి దేవుని మాటలకు అర్థం ఏమిటో తెలుసా దేవుని మాటలు వింటున్నాము అని అర్థం ఈరోజు సమాజాన్ని మనం ఆలోచించగలిగితే ప్రార్థన చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ఒక క్రైస్తవ్యం కానివ్వండి వేరే ఇతర మతస్థులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చెయ్యాలి అనే భావంతోటే ఉంటారు మేము దేవునితో మాట్లాడాలి దేవుణ్ణి మా మొర ఆలకించాలి మా మొర దేవుడు వినాలి మా కష్టాలు బాధలు అన్నీ దేవునితో చెప్పుకోవాలి అని అనుకుంటారు మరొక కోణాన్ని మనం ఆలోచించగలిగితే దేవుని మాటలు వినాలి అని అనుకునే కోణం దేవుని మాటలను మేము వినాలి మేము వినాలి దేవునితో మాట్లాడే ప్రార్థన కంటే దేవుని మాటలు వినాలి అని అనుకోవడం ఇంకొక కోణం ప్రియమైన వాళ్ళారు అంటే ఒకసారి మనం ఆలోచించగలిగితే అసలు దేవునితో మాట్లాడడానికి దేవుని మాటలు వినడానికి ఉన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాలి ప్రస్తుత సమాజం క్రైస్తవులు ఎలాగున్నారంటే దేవుని మాటల్ని వినేవారిగా లేరు అసలు దేవుడేం చెప్తున్నాడు ఆ మాటల్ని మేము వినాలి ఆ మాటల్ని మేము పాటించాలి అనే కోణంలో క్రైస్తవులు లేరు కేవలం ఎలా ఉన్నారంటే మేమే దేవునితో మాట్లాడతాం మేము ప్రార్థన చేస్తాం అది నలభై రెండు గంటలు కానివ్వండి డెబ్భై రెండు గంటలు కానివ్వండి మేము ఎన్ని గంటలైనా దేవునితో మాట్లాడుతామనే ద్రోణంతో ఉన్నారే తప్ప అసలు దేవుడు మాటలు ఏం చెప్తున్నాడు ఎవరి కోసం చెప్తున్నాడు అసలు మనల్ని ఏం చేయమంటున్నాడు అనే మాటలు ఈరోజు క్రైస్తవ్యానికి అంతు చిక్కట్లేదు అసలు వినాలి అనే ఆలోచనే క్రైస్తవ్యానికి లేకుండా పోయింది ప్రిమేని వాళ్ళారు అందుకే ఈరోజు సమాజంలో మనం ఆలోచించగలిగితే దేవుని మాటలకి చెవి ఇచ్చేవారు చాలా తక్కువ మంది దేవునితో మాట్లాడమంటే చాలామంది మాట్లాడతారు అది అర్ధరాత్రి కానివ్వండి ఉదయం లే తెల్లవారు లెక్క కానీ ప్రార్థన చేయడం కానివ్వండి అందరూ మాట్లాడతారు ప్రిమేని వాళ్ళారు అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి చాలా కొద్దిమందే ఉన్నారు అసలు సమాజాన్ని మనం ఆలోచించగలిగితే దేవునితో మాట దేవుని మాటలు వినడానికి కూడా సమయం లేదు దేవుని మాటలు వినాలనే సమయం లేదు కనీసం ఆ మాటలు వినడానికి ఒక సమయం కేటాయించుకుందాం అని అనుకునే ఆలోచన కూడా లేదు అసలు దేవుడు మాటలు వినకపోతే మనకి ఆయన ఏం చెప్పాడో ఏమర్థం అవుతుంది అసలు దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనకి తెలియాలి అంటే ఆయన మాటలు వినాలి కదా ప్రియమైన వాళ్ళ ఆయన మాట వినాలి కదా అసలు ఆయన ఏం చెప్తున్నాడో తెలిస్తే ఆ మాట ప్రకారం మనం చేయగలం కానీ క్రైస్తవ్యం దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతుందే తప్ప అసలు దేవుడు మాటల్ని వినడానికి ఎంతవరకు ఇష్టపడుతుంది చెప్పండి ఇష్టపడలేనట్టే మనకు అనిపిస్తుంది మాకు నచ్చింది మేము చేస్తాం మాకు నచ్చింది మేము చేస్తాం కానీ దేవుడు మాటలు ఏమిటో వినం అనే కోణంలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది ప్రియమైన వాళ్ళ ఇలా ఉండడానికి కారణం ఏమిటి తెలుసా ప్రారంభం నుంచి కూడా దేవుని మాటల్ని సమాజానికి అర్థం కావు దేవుని మాటలు అర్థం కావు ఏంటి ప్రారంభం అనే ఆది తండ్రి కూడా దేవుని మాట విన్నాడా వినలేదా అని మనం ఆలోచించగలిగితే దేవుని మాట వినడు ప్రియమైన వాళ్ళరా దేవుని మాట వినడు చూడండి దేవుడు చెప్పే పద్ధతి కూడా అంత ఖచ్చితంగా చెప్తాడు తెలుసా నిజమే చెప్తాడు నిజమే చెప్తాడు అదిలో మోసం ఉండదు కుళ్ళు ఉండదు కుతంత్రాలు ఉండదు అసూయ ఉండదు ద్వేషం ఉండదు అంటే అతను చెప్పేది సత్యంగా ఉంటుంది దేవుడు చెప్పే ప్రతి మాట సత్యంగా ఉంటుంది కానీ ఈరోజు సమాజానికి అది ఎక్కదు చూడండి ఆది కాండం రెండో అధ్యాయం మనం ఆలోచించగలిగితే ఆదాంతో దేవుడు అంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఒక మంచి విషయాన్ని తన పిల్లలతో ఎలా చెప్తున్నాడు చూడండి ఆది కాండం రెండో అంచం పదహారో వచ్చినం మరియు దేవుడేని యహోవా మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరం నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే అయితే మంచి చెట్ల తెలివిని మంచి చెట్లను తెలియవనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు నువ్వు తినకూడదు నువ్వు వాటిని తిని తిను నువ్వు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చిపోతావు నిశ్చయముగా చచ్చిపోతావు అండి ఆ మాటలో ఎంత దృఢత్వం కనిపిస్తుందో చూడండి దేవుడి మాటలో ఖచ్చితం నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు అంటే ఎంత ఖచ్చితంగా చెప్పిన దేవుడి మాట ఆదం విన్నాడా దేవుడు మాట వినలేదు ప్రియమైన వాళ్ళ కానీ కల్పించి చెప్పాడు ఎవరు అప్పవాది ఎప్పుడైతే కల్పించి చెప్పాడో ఎవరి మాట వినడానికి ఇష్టపడ్డారండి ఆదమావులు ఎవరి మాట వినడానికి ఇష్టపడ్డారు ఏంటి అపవాది మాటే వినడానికి ఇష్టపడ్డారు ఏంటి దేవుడి మాట వినడానికి ఇష్టపడ్డారా లేదు ప్రియమైన వాళ్ళ వేరే వాళ్ళు మాటలు అది బాగా ఉంది ఇంపుగా ఉంది కల్పన కథలతో కూడింది ఉంది అండి ఆ మాటలు వినడానికి చెవులకి ఎంత ఇంపుగా ఉంటుందో తెలుసా ఎందుకు దేవుడు మాటను తప్పించి వేరే మాటలు చెప్తుంటే మనకు చాలా ఇష్టంగా ఉంది అందుకే ఆదాము వినిసాడు ప్రియమైన వాళ్ళ కనీసం మోసపోయినప్పుడు కూడా అపవాదిని నిలదీయలేదు నువ్వు చెప్పిన మాటలు నేను వినడం బట్టే కదా నేను ఈరోజు ఇలాగ అయిపోయా పరిస్థితి నీ చెప్పిన మాటలు వినకపోతే బాగున్నాయి కదా కానీ నువ్వు చెప్పిన మాటలు వినడం బట్టే ఈ స్థితిలోకి వచ్చిన ఆదాం ఏమైనా ప్రశ్నించాడండి ప్రశ్నించలేదు ప్రిమేన వాళ్ళ ఆదామే కాదు ప్రియమేన వాళ్ళ ఈరోజు సమాజంలో కూడా దేవుని మాటలు వినడానికి ఎవరిష్టపడరు అసలు దేవుని మాటలు వినడానికి చెవి చెవియొగ్గని వారు ఎంతోమంది ఉన్నారు ఎందుకు సత్యమే దేవుడు చెప్తాడు కనుక సత్యమే దేవుడు చెప్తాడు కనుక ఆయన మాటలు మేము ఎందుకు వినాలి ఏంటి సత్యం చెప్పే వారి మాటలు ఈరోజు సమాజం వింటుందా లేదు అసలు ఎవరి మాట వినాలో కూడా సమాజానికి తెలియదు ఎవరి మాటలు వినాలి అండి మనిషి మాటలే వినాలి అని ఈరోజు సమాజం అనుకుంటుంది మాకు మనుషులు జ్ఞానవంతులు వాళ్ళ మాటే మేము వినాలి వాళ్ళ మాటే వినాలి అని ఈరోజు సమాజంలో ఎంతోమంది గొప్పవాళ్ళనిగా తీర్చిదిద్ది ఒక నాయకులుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ మాటే మీరు వినాలి అని శాస్తనాలు చేశారు ప్రియమే వాళ్ళ చూడ ఒక ప్రభుత్వ అధికారి చెప్పిన మాటలే మనం వినాలి ఒక పోలీసు వాళ్ళు చెప్పిన మాటలే మనం వినాలి అంటే ఇంకా ఎవరు ఏది చెప్పినా జ్ఞానులు కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు చెప్పిన మాటలే మనం వినాలి అలాగైపోయింది చూడండి పరిస్థితి సమాజం అంతా ఎవరిని గొప్పవాళ్ళుగా తీర్చింది తెలుసా ఒక శాస్త్రం చెప్పే వారి మాటలు గొప్పవి అని అనుకున్నారు ఒక జ్ఞానం చెప్పేవారి మాటలు గొప్పవి అనుకున్నారు ఏంటి ఒక రాజకీయ నాయకుడు చెప్పే మాటలు చాలా గొప్పవి అని అనుకున్నారు అంటే అందుకే మనుషులందరూ వాళ్ళు మాట వినడానికే ఇష్టపడతారు ప్రేమని వాళ్ళ కానీ వాళ్ళ మాటల్లో ఏముంటుందో తెలుసా అంతా మోసం అంతా దగ అంతా కుట్ర బయటికి మాత్రం మాట ఎలా కనిపిస్తాయి తెలుసా చాలా చక్కగా కనిపిస్తాయి అంటే ఎందుకో రాజకీయ నాయకులు వాగ్దానం చేసేటప్పుడు వాళ్ళు ప్రసంగం వినండి ఒకసారి వాళ్ళు ప్రసంగం వెళ్ళకుండా తెలుసా మీకు ఏం కావాలో కోరికలు వరాలు వెద వెదజల్తూ ఉంటారు మీకు ఏం కావాలి రుణమాఫీ కావాలా అంటే నిరుపేదరికం పోవాలా అంటే అన్నిటికి కరెంట్ కావాలా అన్ని వాగ్దానాలు ఉంటాయి కానీ చివరకు వచ్చేసరికి దానికి పాటించడానికి మాత్రం వీలవ్వదు అంటే వాళ్ళు మాటలు ఉన్నాయి చూసారా కుటీలంతో కూడిన మాటలు అంటే స్వార్థంతో కూడిన మాటలు కానీ వాళ్ళు మాటే సమాజం వినడానికి ఇష్టపడుతుంది ప్రియమైన వాళ్ళ కానీ నిజమేమిటో తెలుసుకొని ఎవరు వినడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి ఏంటి ఇది సత్యం కదా ఇది వదిలేసి ఎందుకు అవి పట్టుకుంటున్నారు అనే మాట అడిగిన వారు ఎవరు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఏంటి ఈరోజు ఒక వస్తువుని తీసుకోవడానికి కూడా మనకి వెంటనే ఆలోచన రాదు తెలుసా ఎందుకు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉదాహరణకి మనకు ఒక సబ్బు కొనాలనుకోండి మార్కెట్లో ఎన్ని సోపులు ఉంటాయి చెప్పండి కో గొల్లలు సోపులు ఆడవారి సోపులు మగవాళ్ళ సోపులు కుక్కల సోపులు చూడండి కుక్కలు వాడేవి కూడా ఉంటాయి ఆ మాటలు ఏ సోపు వాడాలి అన్నప్పుడు ఎంతమంది ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చెప్తారు చెప్పండి ఇదివాడు తెల్లగైపోతావు అదివాడు తోలొచ్చేస్తుంది అదివాడు ఇంకా వాసన రాదు అదివాడు బ్యాక్టీరియా పోతే ఏంటి ఒక వస్తువు కోసం వాళ్ళు చేసే ప్రకటనలకి మనకు ఎలాగనిపిస్తుంది తెలుసా అసలు ఏ సోపు కొనుక్కోవాలో కూడా అర్థం అవద్దు చూడండి అసలు ఏ మాట్లాడతారో మనుషులు అర్థమవుతుంది ప్రేమ వారా అందుకే దేవుడు మనిషి మాట నమ్మకండి అన్నాడు మనిషి మాటలు నమ్మకండి మనిషి మాట్లాడితేనే మోసంగా ఉంటుంది మనిషి మాట్లాడితేనే మోసంగా ఉంటుంది అందుకే దేవుడు బైబిల్లో ఒక మంచి మాట రాశాడు ఎలాంటి మాట వినాలో తెలుసా ఎలాంటి మాట వినాలో తెలుసా మతేసు వార్త ఐదో అర్జం వార్త ఐదు అర్జం ముప్పై ఏడో వచ్చిన మీ మాట అవును అంటే అవును మీ మాట అవును అవును అంటే అవును అవును అన్నట్టు ఉండాలి అట తర్వాత కాదు అంటే కాదు అని ఉండవాలంటే కాదు అని ఉండవాలి నువ్వు మించింది వస్తే నుండి పుట్టినదే అబ్బా ఎంత చక్కగా చెప్పాడండి బైబిల్లో ఎంత చక్కటి మాట చెప్పండి నీ మాట ఎలాగుండాలో తెలుసా అవునంటే ఉండాలి కాదంటే కాదు అన్నట్టుండాలి ఈరోజు ఎలాంటి మాటలు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి నేను చెప్పింది సత్యం అని నిలబడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎవ్వరు లేరు ప్రియమైన వాళ్ళు ఇంకా ఎలాంటి మాటలు చేస్తా చేస్తారు తెలుసా ఎలాంటి మాటలు మాట్లాడే తెలుసా దీనికి రివర్స్ మాట్లాడతారు ఆ పాట కూడా కట్టారు అవునంటే కాదనిలే అంటే మాట ఏంటంట మనిషి మాట అవునన్నాడంటే అది కాదంట కాదన్నాడంటే అది అవునంట అంటే దేవుడి మాటకి మనుషుల మాటలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా దేవుడు ఎలా మాట్లాడతానని చెప్పాడు నేను లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాను లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాను కానీ మనిషి మాటలు ఎలాగుంటాయి లేని వాటిని ఉన్నట్లుగా కలిపి మాట్లాడతాడు చూడండి ఎంత చక్కగా చెప్తారో అబద్ధాలు లేని వాటిలో ఉన్నట్లుగా కలిపి కల్పితం చేసి అండి అలాంటి మాటలు చెప్తే సమాజానికి అలాంటి మాటలే వినిపిస్తాయి ప్రియమైన అలాంటి మాటలే నచ్చుతాయి అంటే మనం నిజం మాట్లాడితే సమాజం బతకడం కష్టం నిజం మాట్లాడితే బతకడం కష్టం అందుకే పెద్దవాళ్ళు కూడా ఏమంటారు తెలుసా నువ్వు మరీ అంత మంచిగా ఉంటే పనికిరావు బతకలేవురా నువ్వు నువ్వు సత్యం చెప్పకూడదు అప్పుడప్పుడు నువ్వు అలాగలాగా మోసపోతూ ఉండాలి మోసం చేస్తూ ఉండాలి అప్పుడే సమాజంలో బ్రతుకుతావు బ్రతుకుతావు అందుకే సమాజంలో మనుషులందరూ ఏం చేస్తారు తెలుసా మేము జ్ఞానవంతుల మాటలే వింటాం జ్ఞానవంతుల మాటలే ఎవరు జ్ఞానం చెప్తారో వాళ్ళ జ్ఞానమే వింటాం అని ఈరోజు సమాజం కొంతమందిని ఎంచుకుంది ప్రిమీని వాళ్ళ అదే పాఠాలుగా మనం నేర్చుకుంటున్నాం కూడా చూడండి విశ్వవిద్యాలయంలో కానీ పాఠశాలలోకి వెళ్తే ఎవరి మాటలను బోధిస్తారు చెప్పండి ఏంటంటే నిజమైన మాటలు బోధిస్తారా అక్కడక్కడ ఉండే సకం సకం మాటలు నేర్పిస్తారా అంటే మనం నేర్చుకునే మాటలు చిన్నపిల్లలు నేర్చుకునే మాటలు ఎవరి మాటలు చెప్పండి ఒక శాస్త్రవేత్తలు రాసిన సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నాం ఒక భౌగోళిక శాస్త్రం కానివ్వండి ఒక చరిత్ర కానివ్వండి ఏది మాట్లాడిన సమాజంలో ఎవరి మాటలు నేర్చుకున్న దేశా ఒక శాస్త్రవేత్త చెప్పాలి ఆ సిద్ధాంతాన్ని ప్రకారమే మనం నేర్చుకుంటున్నాం మరి వాడు చెప్పిన సిద్ధాంతం ఏవైనా కరెక్ట్ అని వాడు సర్టిఫికెట్ ఇవ్వగలడా నేను అవును ఇది కరెక్ట్ అని చెప్పగలడా ఏ శాస్త్రవేత్త అయినా ఏంటి తొమ్మిది గ్రహాలు ఉన్నదని శాస్త్రవేత్త చెప్పాడు దాని మీద నిలబడగలడా దాని మీద నిలబడగలడా లేదు మరి కోతి సిద్ధాంతం కోతి నుంచే మనిషి వచ్చాడన్న సిద్ధాంతం మీద నిలబడగలడా లేదు ఏంటి సగం సకం చెప్తాడు చూడండి బిగ్ బ్యాంగ్ తీరే ఒక మహా విస్ఫోటన వల్ల వచ్చింది అదేమిటో చెప్పరు చూడండి సమాజంలో మాట్లాడే ప్రతి మాటకి ఒక క్లారిటీ ఉండదు ప్రియమైన వాళ్ళ ఎవరు మాటలు కానివ్వండి ఏంటి వాళ్ళు చేసే చెప్పే ప్రతి మాటలు ఒక సందేహపూర్వకంగానే మనకు అనిపిస్తుంది తప్ప ఒక మాటకి అర్థం అర్థం అవ్వదు అంటే ఇది కరెక్ట్ అని మనం క్లారిఫై చేసుకో ఎందుకు మనిషి మాట కనుక అది మనిషి మాట ఏంటి అక్కడికి వెళ్ళాక ఒకటి మాట్లాడతాడు ఎక్కడికి వెళ్తే ఒకటి మాట్లాడతాడు అక్కడ ఎక్కడ చెప్పి ఎందుకు ఇలా చెప్పవంటే నువ్వే అన్నావు కదా అని చెప్పి మళ్ళీ మన మీద తోసేస్తారు చూడండి ఎలాగుంటాయో మాటలు ఏంటి అందుకే మనిషి మాటల్ని పక్కన పెట్టాలి ప్రియమైన వాళ్ళ సమాజం మనుషుల మాట్లాడే పక్కన పెట్టాలి దేవుడు మాట్లాడే మాటలు సమాజానికి నేర్పించాలి ఎందుకు అది సత్యం కనుక అది సత్యం ఆయన మాటల్లో అబద్ధం ఉండదు కనుక ఆయన మాటలను నేర్పించాలి సమాజానికి ఆయన మాటలు నేర్పించాలి ఏంటి జ్ఞానులు అని ఈరోజు సమాజాన్ని కొంతమందిని పిలుస్తుంది కదండి జ్ఞానుడు ఏంటి శాస్త్రవేత్త మాటలు ఎందుకు వింటున్నా తెలుసా వాడు ప్రపంచ జ్ఞాని ప్రపంచ జ్ఞాని ఎన్నో పరిశోధనలు పరిశోధనలు చేసి దాన్ని నేర్చుకొని మాకు చెప్పాడండి అందుకే జ్ఞాని అని అనుకుంటున్నారా ఇది అలాంటి మాటలు నిజంగా మనం ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా ఒక గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన ఒక జ్ఞాని మనందరికీ తెలుసు పాఠ్య పుస్తకాల్లో కూడా నేర్చుకున్నాం అండి వాళ్ళు పరిశోధనను మనం ఆలోచించగలిగితే ఎలా ఉంటుందో తెలుసా మేము ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో జ్ఞానాన్ని నేర్చుకోలేని తాపత్రయం కలిగే ఉంటారు వాళ్ళు ఉదాహరణకి గ్రీకు సామ్రాజ్యంలో ఒక జ్ఞానిగా పిలవబడిన సోక్రటీస్ సోక్రటీస్ని మనం చూడగలిగితే అతను మరి అతనున్న ప్రాంతంలో మరి ఎందుకో తెలియదు కానీ అతన్ని ఉరితీయాలనుకున్నారు అతన్ని ఉరి తీయాలనుకునే సమయంలో అతనుకున్న శిష్యులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ అతని దగ్గర కూర్చొని అయ్యో సోక్రటీస్ గారు చనిపోతారు అని అనుకున్నప్పుడు అతను ఈ సంగతిని చెప్పారు అండి తెల్లవారుజామున మిమ్మల్ని ఉరి తీసేస్తారంట మరి అప్పుడు సోక్రటీస్ గారు ఏ మాట మాట్లాడకుండా మరి నవ్వుతూ వెళ్ళిపోవడం శిష్యులు చూసి విభ్రాంతిని ఉందరాట ఏటి నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు చనిపోతాడు కదా రేపు రేపు చనిపోతాడు అనుకుంటే ఇతను నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు ఏంటి అని తెల్లవారుజాను ఉదయం లేచాడు అండి మంచి వాయిద్యాలు వినపడేటట్లు పాటలు పాడుతున్నాడు అంట బయట కిటికీ నుంచి వేరే శబ్దం వినిపిస్తుంది మంచి పాట వినిపిస్తుంది అంట ఇంకా మధ్యాహ్నానికి అతన్ని చంపేస్తారు ఇంకా ఊరేసేస్తారన్న సమయానికి అతను చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా శిష్యులకి అర్థం కావట్లేదు ఏంటి అతను చంపేస్తున్నారు కదా ఇతను చంపేస్తుంటే ఇతనేటి పాటలు పా వింటున్నాడు ఇంకా ఏం చేశాడంటే పాటలు ఎవరైతే పాడుతున్నారో అతన్ని పిలిపించి అది నాకు నేర్పు అది నాకు నేర్పు అంటున్నాడు ఆ ఎలా వాయిస్తున్నారో నేర్పించు అది చూసి ఇంకా శిష్యులు విభ్రాంతిని అందారు ఇదేంటి అతను చనిపోతున్నాడు కదా చనిపోతున్న సమయంలో కూడా ఇలాంటి ఏటి అతను అని అంటున్నప్పుడు చనిపోతున్న ఇంకా ఊరేస్తారన్న సమయానికి సోక్రటీస్ దగ్గరికి వచ్చి శిష్యులు ఒక మాట అన్నారు ఎందుకు సోక్రటీస్ గారు మీరు ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలనుకున్నారంటే అప్పుడు సోక్రటీస్ అన్న మాట ఎవడో తెలుసా ఈ జీవితంలో మనకు ఇచ్చింది ఎందుకో తెలుసా జ్ఞానం నేర్చుకోవడానికి ప్రతి క్షణం నీ జీవితంలో ఒక క్షణం అయిపోతుందంటే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవాలి అందుకే నాకు ఊరేస్తున్నారన్న సమయానికి నాకు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆలోచనతో నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను అన్నడట చూడండి వాళ్ళు ఎప్పుడు అందుకే బైబిల్ కూడా వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు ఏంటి గ్రీసు దేశస్థులే జ్ఞానం వెతుకుతున్నారు ఏంటి వాళ్ళందరి జ్ఞానాన్ని మనం ఏం చేసాం వెతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళి అది జ్ఞానం అనుకొని మనం రాబట్టుకొని పాఠ్య పుస్తకాల్లో ఈరోజు ముద్రించింది సమాజం అంటే జ్ఞానాన్ని ఇంకా వెతికేవాడు కదా వాడు వెతికేవాడు కదా వెతికేవాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని సమాజం అనుకుంటుంది కానీ క్రైస్తవుడు జ్ఞానం ఎలాంటిదో తెలుసా క్రైస్తవుడి జ్ఞానం ఎవరో తెలుసా పరిపూర్ణులైన వారి మధ్య కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చును కొరిందులోకి రాసిన మొదటి పత్రిక రెండో అద్యం ఆరో పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య ఎవరైతే జ్ఞానంలో పరిపూర్ణులవుతారో ఆ పరిపూర్ణులైన వారి మధ్యన ఏం చేస్తామంట జ్ఞానమును జ్ఞానముని బోధించాలి ఒక క్రైస్తవుడైనందుకు అంటే ఇంకా జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలని సమాజం అనుకుంటుంది అది ఎవరైనా కానీ ఒక శాస్త్రవేత్తలకి సకమే తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటుంది అండ్ ఒక జ్ఞానులు అని అనుకునే చరిత్రకారుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటుంది కానీ వాళ్ళకి తెలిసింది కూడా సకమే ఇంకా నేర్చుకునే వాళ్ళు వాళ్ళు కానీ ఏ జ్ఞానమైనా నేర్పించేది ఎవరో తెలుసా ఒక క్రైస్తవుడు అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ కొరిందులు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చినాం పరిపూర్ణులైన వారి మధ్యన జ్ఞానమును బోధించున్నావు జ్ఞానాన్ని బోధిస్తున్నాం నేర్చుకునే వారే కాదు మేము నేర్చుకున్నాం అనుకునే స్కాలర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి క్రైస్తవుడు ఏం నేర్పించాలంట జ్ఞానాన్ని నేర్పించాలి జ్ఞానాన్ని నేర్పించాలి ఎందుకు వాళ్ళకి ఇంకా సకమే తెలుసు జ్ఞానం పరిపూర్ణంగా తెలీదు వాళ్ళకి మనం బోధించాలి అంటున్నాడు అంటే ఈ మాటల్ని వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ మాటలు వినేవారు ఎవరున్నారు అంటే లేదండి ఆ జ్ఞానమే గొప్పది అని అనుకుంటున్నారా లేదండి శాస్త్రవేత్తలు చెప్పే జ్ఞానమే గొప్పది అనుకుంటున్నారా అసలు జ్ఞానం అని అంటే ఏమిటో తెలుసే దానికి అర్థం జ్ఞానం అంటే జ్ఞానంతో కూడిన మాట ఇది అని మనం డిక్లర్ చేయాలంటే ఒక మాట దేవుడు రాయించాడు ఒక మాట దేవుడు రాయించాడు సామెత్యుల గ్రంథం పదకొండో ముప్పై వచనం చూడండి సామెతల గ్రంథం పదకొండీ ఫలము నీతి మంతులు ఇచ్చే ఫలము జీవ జీవవృక్షము జ్ఞానము గలవారు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుతుంది ఇతరులను రక్షించాలి ఇతరులను రక్షించాలి ఏంటి సమాజంలో ఎవరైనా ఇది జ్ఞానం అని అంటే ఆ జ్ఞానంతో ఏం జరగాలి ఏం జరగాలి జ్ఞానము గలవారు ఏం చేయాలన్నాడు ఇతరులను రక్షించాలి రక్షించాలి ఇది జ్ఞానం నువ్వు అని అనుకుంటే ఎదుటివాడు రక్షింపబడాలి ఎదుటివాడు రక్షింపబడాలి ఈరోజు శాస్త్రవేత్తలు కానివ్వండి చరిత్రకారులు కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి ఇది జ్ఞానం అని నువ్వు డిక్లర్ చేసావంటే దీని ద్వారా సమాజం రక్షింపబడాలి రక్షింపబడాలి ఏంటి ఒక ఆటం బాంబ్ కనిపెట్టిన వారికి సమాజం నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఏంటి ఆ జ్ఞానం వల్ల సమాజం రక్షించబడిందా ఏంటి ఆ జ్ఞానం వల్ల ఏమైనా రక్షింపబడిందా లేదే లేదు మరి ఇంక ఏ జ్ఞానం ఒక శాస్త్రవేత్తలో చేసినా చెప్పిన జ్ఞానం బట్టి సమాజంలో ఏవైనా రక్షణ ఏమైనా వచ్చిందా ప్రియమైన వాళ్ళారా ఏమీ రాలేదు ఏంటి ఈరోజు జ్ఞానం నేర్చుకుంటున్న కాలేజీల్లోని విశ్వవిద్యాలలోనే ఎక్కువ దోపిడీలు దొంగతనాలు స్నైన్ చైన్ స్నాచింగ్లు ఏంటి ఉగ్రవాదులు అందరూ ఎక్కడి నుంచే పుట్టుకొస్తున్నారని ఆలోచిస్తే ఆ జ్ఞానం నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచే పుట్టుకొస్తున్నారు అవునా కాదా ఏంటి ఎక్కడ చదివావు నువ్వు ఎంత అద్భుతంగా రాబరీ చేస్తున్నావు నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అంటే టెక్నాలజీ టెక్నాలజీ నేర్పింది ఏంటి ఆ జ్ఞానం ఇతరులను రక్షించాలి కానీ నీ జ్ఞానం దోచుకుంటున్నట్టు చేస్తున్నది ఇతరులను దోచుకునేటట్లు చేస్తుంది జ్ఞానం అంటే ఎలా ఓట్లు అడుక్కోవాలో ఎలా ఓట్లు అడగాలో ఈరోజు మనుషులందరూ ఒక మంచి జ్ఞానాన్ని పెట్టుకున్నారు ఏంటి ఒక ఇలా బటన్ నొక్కితే ఓట్లు లెక్కించేస్తారు కానీ దానివల్ల ఎంత విద్వాంసం జరిగిందో తెలుసా బోల్డ్ విధ్వంసం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఆ వాళ్ళు ఏవేవో టెక్నాలజీ కనిపెట్టి ఇతరులను పాడు చేస్తున్నారు ఎన్ని శాస్త్రవేత్తలు చెప్పిన ఏ జ్ఞానం చెప్పండి విశ్వవిద్యాలయం నేర్చుకుంటున్న వారు ఏ మాటలైనా ఆలోచించండి ఏంటి ఒక ఒక తల్లిని వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు ఏంటి అమ్మాయిలు చేరిచే వాళ్ళు ఉన్నారు ఎవరు చదువు నేర్చుకుంటున్న వాళ్ళే అంటే లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు దాన్ని గొప్పదనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా కానీ అదేమైనా ఇతరులను రక్షిస్తుందా సమాజాన్ని ఏమైనా చైతన్యవంతం చేస్తుందా లేదే మరి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం ఈరోజు సమాజాన్ని పంపిస్తున్నావు ప్రియమైన వాళ్ళరా కానీ అసలైన జ్ఞానాన్ని మర్చిపోయాం అసలు మాట్లాడితే ఎవరు మాట్లాడాలో తెలుసా మాట్లాడితే ఎవరి మాట వినాలో తెలుసా ఒక పరిపూర్ణుడైన వాడు మాట్లాడాలి నిజంగా జ్ఞాన సంపద కలిగిన వాడు మాట్లాడాలి అతని మాటే సమాజం వింటే బాగుపడుతుంది ప్రియమైన వాళ్ళ ఇంకే ఎవరి మాట విన్నా బాగుపడదు పరిపూర్ణనైన వారి మధ్య జ్ఞానం బోధించే క్రైస్తవులు కూడా ఎవరి మాట విని మాట్లాడుతున్నారో తెలుసా మాకు నేర్పించిన జ్ఞానం ఎవరు తెలుసా సలోమోను జ్ఞానమే అనుకుంటున్నాం సలోమోనుకు మించిన జ్ఞానం ఇక్కడ ఉన్నాడని చెప్పారు ఎవరు ఏ వారు ఏంటి ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఎలాంటి మాటలు వస్తాయో తెలుసా ఆయన నోరు తెరిచి మాట్లాడితే సమాజం రక్షింపబడుతుంది రక్షింపబడుతుంది అంటే అందు గురించి ఒక మంచి మాట చూడండి ఎబ్రికి రాసిన పత్రిక ఎబ్రి పత్రిక రెండే అధ్యాయం మూడో వచనం త్వర త్వరగా ఎబ్రి పత్రిక రెండో అజ్యం మూడో మనం నిర్లక్ష్యం చేసి గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో ఎలా తప్పగించుకుందము అతి రక్షణ ప్రభుత్వ రక్షణ రక్షణ ఎవరు మాట్లాడితే వచ్చిందో తెలుసా ప్రభు బోధి ప్రభు బోధించట చేత ప్రభు మాట్లాడు చేత ఆరంభం ఆరంభమయ్యింది ఆరంభమయ్యింది మరి ఎవరికి ఆ రక్షణ వస్తుంది మరి ఎవరికి రక్షణ వస్తుంది ఏంటి మనం మాట్లాడితే ఒకరికి ఇద్దరికి ముగ్గురికి పది మందికి లేదా రాష్ట్రానికి దేశానికి ఏంటి వాళ్ళకి రక్షణ వస్తుందంటే నమ్మగలం కానీ ఏసు మాట్లాడితే ఎవరి మాట్లా ఎవరు రక్షింపబడతారా తెలుసా మేసార్త పదమూడు రాజ్యం అతశు వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన చూడండి నేను నా నోరు తెరిచి నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధి ఉపమాన రీతిగా బోధించదును లోకము పుట్టినది అసలు లోకం పుట్టినది మొదలుకొని లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి చేయబడిన సంగతులను తెలియ చేస్తాను ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి అసలు లోకం పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఏసు చెప్పిన మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు చెప్పిన వారు ఎవరు లేరు ఏంటి ఆయన మాటల్ని పాటించే వాళ్ళే కోక కనిపిస్తారు తప్ప అతన్ని మాట్లాడినట్టుగా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించరు ప్రేమైన వాళ్ళారు చెప్తే ఎవరు మాటలు చెప్పాలి చేసా యేసుక్రీస్తు మాటలే చెప్పాలి ఎందుకంటే ఆయన మాటలు అంత ఖచ్చితంగా చెప్తాడు ఆయన మాటలు అంత ఖచ్చితంగా ఉంటాడు ఏంటి ప్రతి మాట ప్రేమైన వాళ్ళరా అతను మాట్లాడితే రక్షణ వస్తుంది అతని మాటలను బట్టే సమాజంలో ఎంతోమంది మహనీయులయ్యారు మహనీయులయ్యారు ఏ మాటను బట్టేండి ఆయన చెప్పే ఒక్క మాట ఒక్క మాట చాలు సమాజ శ్రేయస్సు కోరే ఒక మాట చెప్తే చాలు ఇప్పుడు సమాజం బాగుపడుతుంది ఒకటే కాదు అసలు లోకమే మారిపోతుంది ఆయన మాటలు వింటే లోకమే మారిపోతుంది ఎందుకో తెలుసా ఆయన మాటల్లో అంత ఖచ్చితం ఉంటుంది అబద్ధం ఉండదు కుళ్ళు ఉండదు స్వార్థం ఉండదు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడే వ్యక్తి కాదు ప్రేమ వాళ్ళ యేసుక్రీస్తు ఏదైనా ఉంటే మహామాటం లేనివాడు కరెక్ట్గా ఎదురుగా చెప్పేస్తాడు ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి అందుకే ఆ మాటలు ఈరోజు సమాజానికి పట్టలేదు ప్రేమ ఎందుకు సత్యమే మాట్లాడుతున్నాను నేను నేను సత్యమే మాట్లాడుతున్నాను అంటే యోహన్ స్వార్తలో ఏమిదే అధ్యయం ఒకసారి చూడండి యోహన్ స్వార్త ఏమిది అధ్యయం నలభై ఐదు వచ్చిన నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని కూడా చెప్పేస్తున్నారు చూడండి ఎందుకు సమాజం సత్యం చెప్తే నమ్మదు అంటే అబద్ధాన్ని చెప్తేనే సమాజం నమ్ముతుంది ప్రేమని కానీ సత్యం చెప్తే సమాజం నమ్మదు నమ్మదు ఏసు మాటల్లో కూడా ఏముంది తెలుసా సత్యం ఉంది సత్యం ఉంది ఆ ఒక్క మాట నమ్మితే చాలు ప్రేమైన వాళ్ళరా మనం రక్షణ పొందుతాం మనమే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలంటే ఎవరి మాటలు వినాలా తెలుసా యేసు క్రీస్తు ఒక మాట వింటే చాలు ఒక మాట వింటే చాలు ఏంటి మహనీయుడు మహనీయుడు ఈరోజు భారతదేశం గుర్తించదగిన మహనీయులు ఎవరో తెలుసా మన జాతి పిత ప్రేమైన జాతి పిత గాంధీ చెప్పిన మాటలేమిటో తెలుసా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పు అన్న మాట ఎవరిదో తెలుసా అంటే ఏసు చెప్పిన పలికిన మాటలనే మాట్లాడాడు ప్రేమేనా ఒక్క మాట పాటించాడు మహనీయుడే జాబితాలో చేరిపోయాడు ప్రేమేన వాళ్ళారా గాంధీజీ గాంధీజీ అంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాటతో మదర్ తెరిచ గొప్పదైంది ప్రేమే నవలరా ఆయన మాటలను పాటించి ఆయన మాటలను పాటించింది ప్రేమే నవాలా ఒక అబ్రహాం లింకన్ మహనీయుడయ్యంటే కారణం ఏడు తెలుసా ఆయన మాటలను చిరసావహించి పాటించాడు పాటించాడు సమాజంలో ఎంతోమంది మహనీయులు ఆయన పాదాలు కడగాలనుకున్న ఒక స్వామి వివేకానంద కానివ్వండి ఎందుకో తెలుసా ఆయన మాటలను పాటిస్తే సమాజ శ్రేయస్సు బాగుపడుతుంది సమాజంలో ఎంతోమంది చైతన్యవంతులు అవుతారు అండి ఆయన మాటలు మాట్లాడితే చాలు ప్రియమైన వాళ్ళరా ఈరోజు సమాజంలో క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారో తెలుసా ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారే తప్ప ఆ మాటలు పాటించడానికి ఇష్టపడట్లేదు ఆ మాటలు పాటించడానికి ఇష్టపడట్లేదు ఒక్కసారి ఆయన మాటలు పాటించి చూడండి పాటించి చూడండి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మారిపోతారు ప్రియమైన వాళ్ళు అందరూ మారిపోతారు ఆయన మాట వింటే చాలు ఆయన మాట పాటిస్తే చాలు ఈరోజు భారతదేశానికి పట్టిన గతే ఉంటుంది తెలుసా ఏంటి అన్యాయం అన్యాయం ఏంటి ఏ రాజకీయ నాయకుడైనా వాగ్దానాలు చేసేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అతను వాగ్దానం ఇస్తూ మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా ఏంటి ఖచ్చితంగా భేదలని నిర్మూలిస్తాం భేదల్ని నిర్మూలిస్తాం అవినీతి లేకుండా చేస్తాం అవినీతి లేకుండా చేస్తాం అంటే ఎన్నో మాటలు చెప్తారు ప్రేమైన వాళ్ళ కానీ చెయ్యడానికి మాత్రం వాళ్ళకి మనసు రాదు ఎందుకు వాళ్ళే అవినీతి పరులు కనుక వాళ్ళే అవినీతి పరులు ఇంకేం వాగ్దానం ఇస్తారు చెప్పండి కానీ ఎవరి మాట విన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఎంతో మందులు మంది సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో మాటలు చెప్పారు మంచి విషయాలు చెప్పాడు ఏంటి అవన్నీ పాటించలేకపోయింది ప్రేమ ఈరోజు సమాజం పాటించలేకపోయింది ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏంటి నీళ్ళుతో బాధపడుతుంది ఈ సమాజం భారతదేశం బాగుపడుతుంది ఏంటి ఆ మాటలు వినండి స్వీకరించండి ఆ మాటలు పాటించండి ఈరోజు సమాజంలో అందరూ నీళ్ళతో దప్పికొండరు కరువులతో ఉండరు కదా ఆ మాట పాటించలేవా నువ్వు అంటే యేసుక్రీస్తు కంటే ముందు చాలామంది చెప్పారు ప్రేమే కానీ అర్థం కాలేదు సమాజాన్ని సమాజానికి అర్థం కాలేదు అంటే విప్లవకారుడు ఈ సమాజంలో పేదరికం పోవాలంటే ఒక మాట చెప్పాడు ఒక మాట చెప్పాడు ఎవరో తెలుసా కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ మనందరికీ తెలుసు కాల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం ఈ సమాజం విన్నది పాఠ్య రాసుకుంటుంది తప్ప ఆ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు ఎవరు లేరు ఆ సిద్ధాంతాన్ని పాటించేవారు లేరు ఏంటి అతను చెప్తూ సమాజానికి ఏమాట చెప్పాడు తెలుసా ఎందుకు కులాలు పేరట మతాలు పేరిట కొట్టుకొని చస్తున్నారు అసలు ఉండేవి ఎన్ని కులాలో తెలుసా రెండే రెండు కులాలు అన్నాడు రెండే రెండు కులాలు ఆ కులాలు ఏడు తెలుసా ఒకడు ధనవంతుడు రెండో వాడు పేదవాడు ఈ రెండే కోలాలు ఉన్నాయి ఈ రెండే కొట్టుకొని చేస్తున్నారు సమాజంలో ఇది బాగుపడాలంటే ఏం చేయాల తెలుసా ప్రతి ఒక్కరూ తన ధనాన్ని తీసుకొని వెళ్ళి ఇవ్వాలి ఎదుటివారికి అన్నాడంతే అర్థం అవ్వలేదు కానీ జనాలు అర్థం అవ్వలేదు ప్రియమైన వాళ్ళారా అది పాటించడానికి సమాజానికి మనసు రాదు సమాజానికి మనసు రాదు అందుకే తను చెప్పిన ఫార్ములా ఉంటుంది సర్ప్లస్ వాల్యూని తీసుకొని ఈక్వల్ షేర్తో ప్రతి ఒక్క కూలీ నాలీ చేసే వాళ్ళకి ఇస్తే సమాజం బాగుపడుతుంది అన్నారు కానీ ఎవరికి అర్థం అవ్వలేదు ప్రియమేణమా అది ఎలా పాటించాలో కూడా మార్క్స్ క్లియర్గా చెప్పినట్టు చెప్పినట్టు మనకి దాఖలాలు లేవు ఏంటి అందుకే తను మాట్లాడాలంటే క్లియర్గా క్లారిటీగా చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా ఏసుక్రీస్తు చెప్పాడు ప్రియమేన అతని మాట వింటే ఎలాగుంటుంది తెలుసా కరెక్ట్గా నువ్వు మారే మాట చెప్తాడు ఎలా మారితే సమాజంలో ఎలా చైతన్యవంతం వస్తుందో కూడా చెప్తాడు ఏంటంటే ఒక మాట చూద్దాం ఒక మచ్చుకొక మాట మించండి మధ్యస్ వార్త పంతొమ్మిది అర్జం ఇరవై ఇరవై వచ్చిన చదవండి

అంటే యేసు చెప్పిన మాటల్లో మనకేమైనా అర్థమైందా అంటే నీ ఆస్తి నమ్ము నీ ఆస్తి నమ్ము బీదలకిచ్చి అంటే ఎవరిస్తారా చెప్పండి ఏంటి కోటీశ్వరులు ఇవ్వగలరా ఒక లక్షాధికారులు ఇవ్వగలరా అండి ఎవరు ఇవ్వగలరా చెప్పండి ఆ మాటకి ఈరోజు భారతదేశం బాగుపడ్డానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అంటే బీజేపీ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏటో తెలుసా అసలు అవినీతిని నిర్మూలించాలంటే ఏం చేయాల తెలుసా అసలు నోట్లు రద్దు చేసేయాలి అనుకున్నారు అవునా కదా మనం ఎన్నో బాధలు అనుభవించాం ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఏంటి అవన్నీ బ్యాంగ్ చేస్తే మొత్తం అవినీతి అంతా అయిపోతుంది అని అనుకున్నారే తప్ప అంటే అది పాటించారా క్లియర్గా ఏంటి ఇప్పటికీ చేసి ఇంచుమించు నాకు తెలిసి ఆరు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా ఏవైనా సమాజ శ్రేయస్సు ఏవైనా బాగుపడిందా ప్రేమైన వాళ్ళరా ఏం భారతదేశానికి ఏ చైతన్యవంతం వచ్చింది చెప్పండి ఇప్పటికీ పేదవాడు అలాగే ఉన్నాడు కదా ఏంటి అవినీతి నిర్మూలించబడుతుంది అన్నా అసలు నువ్వు చెయ్యవలసింది ఎవడు తెలుసా మనుషుల మాటలు వినకూడదు ప్రేమైన వాళ్ళరా మనుషుల మాటలు వినటం ఇలాంటివే ఉంటాయి ఏంటి వాళ్ళు చెప్తూ అనే మాటలు తెలుసా మీ ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఎక్కడైనా మీకు కనిపిస్తే అవి బ్యాంక్ చేయబడ్డాయి కనుక తీసుకొచ్చి మాకిచ్చేయండి మాకిచ్చేయండి ప్రభుత్వ ఖాతాల్లో వేసేయండి మీ బ్యాంక్ ఖాతాల్లో వేసేయండి ఏంటి ఎలా చేస్తే సమాజం బాగుపడుతుందా ఎలా చేస్తే బాగుపడుతుందా ప్రిమేన్ అలా కాదు ఏసు చెప్పిన మాటలేమిటో తెలుసా ఏసు చెప్పిన మాటలు మనం ఆలోచించగలిగితే ఏమన్నాడండి నీ ఆస్తి నమ్ము నీ ఆస్తి నమ్మి ఎవరికేమో అన్నాడు ఏంటి ఎంత చక్కగా క్లారిటీకి చెప్పాడు తెలుసా అసలు నీ దగ్గర ఆస్తి కోకలలుగా ఉంది అన్నప్పుడు నీకు రావాల్సిన ఆలోచన ఏమిటో తెలుసా అది అమ్మాలి ఏంటి అమ్మడానికి ఆ ధనవంతుడికి ఇష్టం లేదు ప్రియమైన కానీ ఇది కానీ పాటించుంటే ఏమవుతుందో తెలుసా సమాజంలో ఎంతోమంది భేదవాళ్ళు గొప్పవాళ్ళుగా మారతారు కానీ ఎవరు పాటించిన దాఖలా లేవు ఏంటి నీ ఆస్తిని అమ్మాలి అంటే ఇప్పుడు ఆ ధనవంతుడు చేయవలసిన పని చెప్పండి మనకు తెలుసు ఆస్తుల్లో రెండు రకాలు చరాస్తుంటుంది స్థిరాస్తుంటుంది అమ్మి అని అన్నాడంటే ఏస్తుంది అతనికి చా స్థిరాస్తుంది అది ఇప్పుడు అమ్మాలి అమ్మినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు అదే ధనవంతుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు ధనవంతుడు అమ్మినప్పుడు వాళ్ళు చేయ చెప్పే మాట్లాడే తెలుసా ఏంటి ఎవరి కోసం ఇది అమ్ముతున్నారు ఎవరి కోసం అమ్ముతున్నారు లేదండి నా ఆస్తిని అంతా భేదలకి పంచాలని నా ఆస్తిని అమ్ముతున్నాను అన్నప్పుడు ఏంటి సమాజం ఎలా చూస్తుందో చెప్పండి అతన్ని ఏంటి ఒక మహనీయుడిగా చూస్తుంది ప్రియమైన వారు అలాంటి త్యాగాలు చేసేవాళ్ళని త్యాగాలు చేసేవాళ్ళని ఏంటి ఒక మహనీయుడు అవ్వాలి అంటే ఎవరి మాటలు వినాలా తెలుసా యేసు మాటలే వినాలి అలాగని చెప్పి యేసు సగం చెప్పలేదు ఆ తర్వాత కూడా ఏం చేశాడు తెలుసా ఏంటి ఆ ధనవంతుడు కూడా మారాలి ఆ ధనవంతుడు కూడా మారాలి ఏంటి అమ్మిన తర్వాత ఏం చేశాడు నువ్వు బేదలకివ్వు అప్పుడు పరలోకమంది బీదలకు ఇవ్వు అంటే ధనవంతులు ఎప్పుడైనా భేదవాలు మొహం చూస్తేనే కదండి అర్థం అవుతుంది భేదవాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు మోహం చూడాలి కదా ఈరోజు రాజకీయ నాయకులు కానివ్వండి ధనవంతులు కానివ్వండి ఎప్పుడైనా రోడ్డు వెంట రోడ్లు బాగున్నాయని ఆలోచిస్తారా తప్ప రోడ్డు పక్కన అడుక్కున్నవాడు ఉన్నాడన్న సంగతి ఏ ధనవంతుడికి తెలుసు చెప్పండి ఏ ధనవంతుడికి తెలుసు అందుకే ఏ మాట ఎవడు తెలుసా నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళి బీదలకి నీ ఆస్తి పంచు బీదలు వెతుకు వెళ్ళి బీదలను వెతుకు సమాజంలో బేదలు ఎక్కడున్నారో వెతుకు వెతుకు ఏంటి ఒక్కసారి ఆస్తిని పట్టుకొని సమాజానికి ఆ ధనవంతుడు వెళ్ళినప్పుడు ఏండి ప్రతి ఒక్క బీదవాడిని చూస్తాడు వస్తాడు ప్రేమ తినడానికి తిండి గతి లేక తిరుగుతున్న వారండి అంటే ఉండడానికి గూడు లేక వేసుకోవడానికి బట్టలు లేక ఏంటి అడుక్కుంటూ రోడ్డు మీద ఉంటారు చూసా ఆ బేదలను చూసి ఆ ధనవంతుడు హృదయం కరగాలి ప్రియమైన వారులారా ఏంటి ఆయన మాట వింటేనే ఈ సమాజం చైతన్యవంతం అవుతుంది ఎవరి మాట వినాలి చెప్పండి అంటే ఈరోజు ధనవంతులు ఈ చైతన్యవంతం రావాలి అని అనుకుంటున్నారంటే సమాజంలో ఏసుక్రీస్తు మాట వినాలి ఎందుకంటే అందులో క్లారిటీ ఉంటుంది ఎల్లు భేదలకు పంచు నీ ఆస్తిలి నీ ఆస్తులే భేదలకు పంచు వాళ్ళు తిండి లేక బ్రతుకుతున్నారయా వాళ్ళు తిండి లేక బ్రతుకుతున్నారు అంటే వాళ్ళ ఆకలి కేకలు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి ఏమర్థమైంది చెప్పండి ప్రతి వాగ్దానంలో చేసే వాగ్దానం ఎవడో తెలుసా మేము ఆ ఇటు అవినీతిని నిర్మూలన చేస్తాం అంటే భేదరికం లేకుండా చేస్తాం భేదరికం లేకుండా చేయడం ఎవరి తరం కాదు ప్రియమైన వాళ్ళు అంటే ఏసు మాటలు వింటేనే జరుగుతుంది అది ఏసు మాటలు వినాలి ఏసు మాటలు వినాలి ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లో జ్ఞానం ఉంటుంది ప్రజలకి రక్షణ ఉంటుంది ప్రజలు రక్షింపబడతారు ఏంటి ఒక్క మాటే కాదు ప్రియమైన వాళ్ళారా ఇంకా సమాజాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో మాటలు ఉన్నాయి కానీ ఈరోజు సమాజం వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడుతుందా అంటే ఏసు మాటలు వినడానికి సమాజం ఇష్టపడలేదు ప్రియమైన వాళ్ళారా ఇష్టపడితే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఏంటి మానభంగాలు దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నా ఏం చేయాలనుకుంటున్నావా ఏంటి మానవభంగాలు జరిగితే ఏసు చెప్పిన ఒక మాట పాటించు ఏసు చెప్పిన ఒక మాట పాటించు ఏడు తెలుసా నువ్వు హృదయంతో చూస్తున్నావు చూసావా మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే వ్యభారం చే వ్యభిచారం చేస్తున్నాడు ఆ మాటను పాటించు సమాజంలో ఎక్కడ వ్యభిచారాలు జరగవు జరగవు ఆ మాట పాటించు ఆ మాట పాటించు ఏదండి స్వచ్ఛ భారత్ ఎక్కడ ఉన్నా ఎక్కడ చెత్తలు ఉండకూడదు చదర ఉండకూడదు అని ఈరోజు ఎంతో ప్రగతికి బాటలు కట్టాలని చెప్పి స్వచ్ఛ భారత్ చేస్తున్నారు కదా ఆ స్వచ్ఛ భారత్ కాదు సమాజాన్ని చైతన్యవంతం చేయాలంటే ప్రతి ఒక్కరు హృదయాలు మారాలి అది ఏసు చెప్పిన మాట అది ఏసు చెప్పిన మాట అంటే ఈ మాటలు చెప్తుంటే సమాజానికి అర్థం కాక ఏమైపోతున్నారు తెలుసా మేము సత్యాన్ని చెప్తుంటే నమ్మట్లేదు మీరు మేము సత్యం చెప్తున్నాం కదా ఏ యేసు చెప్తున్న మాటలు వినడానికి నీకేటి నొప్పి నీకేమి నొప్పి ఏంటి ఆ మాటలు వింటుంటే చెప్తుంటే సమాజంలో అందరు రక్షణ పొందుంటే తట్టుకోలేక ఆ మాటలు తగలేసేలా అనుకున్నారు ప్రేమ వాళ్ళు ఏంటి బైబిల్ని తగలేసాలనుకున్నా ఏంటి చేత కాని వాడు ఏం చేస్తాడు తెలుసా తగలేసేస్తాడు వెళ్ళి చేతనైన వాడు ఏం చేస్తాడు తెలుసా అవసరమైతే నీ మాటలు చెప్పుకో అవసరమైతే నీకు ఏమైనా మాటలు ఉంటే చెప్పుకో నీ దగ్గర రక్షించే మాటలు సమాజాన్ని రక్షించే మాటలు నీ దగ్గర ఏమైనా ఉంటే వెళ్ళి చెప్పు లేవే ఏ రక్షించే మాటలు లేవా రక్షక భటులు అని ఈరోజు సమాజం పిలువబడుతున్నారు కదా పోలీసులు వాళ్ళ దగ్గర లేవా రక్షించే మాటలు రాజకీయ నాయకుల దగ్గర లేవా రక్షించే మాటలు ఏంటి ప్రభుత్వం దగ్గర లేవా రక్షించే మాటలు సమాజంలో ఎవరు రక్షింపబడాలైనా ఎవరు మాటలు చెప్పాలి తెలుసా యేసుక్రీస్తు మాటలే చెప్పాలి ఏంటి వాళ్ళందరూ మాటలు చెప్పడానికే ఉంటారు ప్రేమైన వాళ్ళారా ఏంటి ప్రతి భారతదేశంలో ఒక పౌరుడు చేయవలసిన ప్లెజ్ ఏమిటో తెలుసా అంటే భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా మాతృభూమి ఇదే వాగ్దానం చేస్తున్నాం ప్రతి ఒక్కరు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నీ మాట చెప్పడం వరకే ఉండిపోయారు తప్ప భారతీయులందరూ నా సహోదరులుగా భావించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి భావించేవారు అలా చేసేవాళ్ళు ఎవరన్నా అంటే క్రైస్తవులే ప్రియమేనా వాళ్ళరా క్రైస్తవులే క్రైస్తవులే చేస్తున్నాం నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళ నా మాట వేసాను నా మాట ప్రకారం చేస్తున్నాం ప్రియమేను వాళ్ళరా ఆలోచించా భారతీయులందరూ మా సహోదరులు మేమే కాదు మాతో పాటు మా సహోదరులను కూడా ప్రేమించాలని ఏసు చెప్పిన మాటల ప్రకారం మేము జీవిస్తున్నాం ప్రేమేని వాళ్ళారా మేము జీవిస్తున్నాం ఎన్నో హాస్పిటల్స్ కట్టించాం ఎన్నో స్కూళ్ళు కట్టించాం వాటన్నిటిని ఎందుకు కట్టించామో తెలుసా ఇదిగో ప్రతి ఒక్కరు మా సహోదరులనే దృక్పథంతో మేము అవన్నీ కట్టించాం ఎందుకు తెలుసా వాటన్నిటిని మా యేసు పాటించమన్నాడు గనక మా పాటించమన్నాడు గనక సమాజంలో ప్రతి ఒక్కరు మాటల వరకు పరిమితం అయిపోయారు ప్రేమైన వల్లరా పాటించడానికి లేకుండా పోయారు పాటించడానికి లేకుండా పోయారు అందుకే ఈ మాటలు చెప్తుంటే సమాజం అలాగుంటే తెలుసా భయపడిపోతుంది భయపడిపోతుంది ఏంటి ఈ మాటలో ఈ మాటలో ఎందుకు వినాలి ఏసి చెప్పిన మాటలు ఏది వినాలి ఏంటి ఈ మాటలు వింటే బాగుపడిపోతారా బాగుపడిపోతా ఒకసారి చేసి చూడు చేసి చూడు ఏ చేసి చూడడానికి నీకు నొప్పి వస్తుంది ఏమైనా అంటే సమాజానికి మతం వస్తుంది ప్రేమేనవరా అనే మాట వినడానికి ఏం తెలుసా ఆ మతం ముసుగులో ఉండిపోయావు కనుక ఒక్కసారి ఆ నల్ల ముసుగు తీసి చూడు సమాజం కనిపిస్తుంది నీకు నిరుపేదలు కనిపిస్తారు నీకు భారతీయ సహోదరు సహోదరి మనలు కనిపిస్తారు నీకు వాళ్ళందరి మాటలను పాటించి చూడు ఒకసారి పాటించి చూడు గొప్పవాడు అయిపోతావు ప్రేమేణ ఎంతోమంది మహనీయులు అయ్యారంటే కారణం ఏమిటో తెలుసా ఏసు మాటలనే విన్నారు కనుక ఏసు మాటలే విన్నారు కనుక ఈరోజు సమాజం బాగుపడాలి చైతన్య పడాలి అని అన్నుకునే ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఎవరు మాటలు వినాలో తెలుసా యేసుక్రీస్తు మాటలు వినాలి ప్రియమైన వాళ్ళు కానీ ఆ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఆ మాటలను చెప్పే వాళ్ళు ఎవరున్నారు చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎవరు లేరు ప్రియమైన ఆఖరికి ఇదే బైబిల్ పట్టుకుంటున్న క్రైస్తవులకే యేసు ఏ మాట చెప్పాడో కూడా తెలియదు ఏసే మాట చెప్పాడో కూడా తెలియదు ఏంటి కేవలం ఏసుక్రీస్తు చెప్పిన మాట అంటూ ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మనం ఆత్మీయ తండ్రిని పిలుచుకుంటున్న జైశాలి గారు ఒక్కరే చెప్పారండి యేసుక్రీస్తు మాట్లాడటం ఏంటి ఆయన మాటల రోజు రెండు రాష్ట్రాల్లో వా మనం చేసిన ఉద్యమం ఎలాంటిదో తెలుసా ఏంటి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇస్తుంటే కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లే దద్దరిల్లిపోయింది ఏంటి ఇన్ని కంప్లైంట్ల క్రైస్తవ్యంలో ఇలాంటి పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది అయిస్తవ్యంలో ఈ పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది ఎందుకో తెలుసా ఈ మాటలే నేర్పించాడు కదా చేశాడు గారు ఈ మాటలే నేర్పించారు ప్రేమైన వాళ్ళరా ఈ మాటల్ని మేము చెప్పేదానే కాదు చే వాళ్ళుగా కూడా ఉన్నాం వాళ్ళుగా కూడా ఉన్నాం అంటే అందుకే బైబిల్ని తగలేసిన వాళ్ళని చూస్తుంటే నిజంగా వాళ్ళని ఏమనాలో అర్థం అవట్లేదు అంటే వాళ్ళు చేతకానోళ్ళు అనుకోవాలా ఏమనుకోలో చెప్పండి ఏంటి చేతకాని వాడు ఒక్కసారి నువ్వు బైబిల్ చదివితే మారిపోతావన్న భయం ఏమైనా ఉందా నీకేమైనా భయం ఉందా మాటలు చదవలేకపోతున్నావు నువ్వు కాల్చేయాలని ఎందుకు అనుకుంటున్నావు ఏంటి ఆ బైబుల్నే కాల్చాలి అని అనుకునే ఆలోచన మీకు ఏమైనా ఉంటే ఈరోజు భారతదేశంలో జైశాల గారు ఒక మంచి సవాల్ని విసిరారు ఆ సవాల్ని జ్ఞాపకం చేస్తున్నా ఏంటి ఐదు సంవత్సరాలు ఏ మాటలైనా మీరు చెప్పుకోండి ఐదు సంవత్సరాలు మీకు నచ్చిన మాటలు ఏ మాటలు చెప్పుకుంటారో చెప్పుకోండి ఐదు సంవత్సరాలు మీరు నచ్చిన మాటలు చెప్పుకొని మార్చుకోండి ప్రేమైన వాళ్ళ ఏదైనా చేయండి కానీ మిగతా ఐదు సంవత్సరాలు క్రైస్తవ్యం తీసుకుంటుంది ఆధిపత్యం జయసాది గారు మాట్లాడడం ప్రారంభిస్తారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఎంతమంది మారు మనసు పొందుతారో ఎంతమంది రక్షింపబడతారో చూద్దు అదే ఒప్పందం అంటే ఈ రెండు మూడు మాటలు వింటేనే నువ్వు ఎంతో చైతన్యవంతం రక్షణ వస్తే అసలు బైబుల్ అంతా చదివనుకో అసలు నువ్వే మారిపోతావు నువ్వే మారిపోతావు ఏంటి ఆ మాటలు ఈరోజు సమాజానికి అర్థం కావట్లేదు ఆనాడు ఏసు చెప్పినప్పుడు అర్థం కాలేదు ఏంటి సత్యం చెప్తే సమాజానికి అర్థం కాదు ప్రేమేనా వాళ్ళారు అదేటో అర్థం అవుతుంది ప్రారంభం నుంచి ఆలోచించండి ఏంటి నోవా చెప్పాడు జల జలప్రలయం వస్తుంది మీరు వెళ్ళండి ఓడ ఎక్కండి అని నీకోసం ఓడ సిద్ధపరిచాను వెళ్ళండి అన్నాడు అంటే అప్పుడూ మాట వినలేదు అంటే లోతు సమయంలో కూడా అంతే అంటే లోతు కాలంలో కూడా అంతే అదో గుమర పట్టణంలో రక్షింపబడాలంటే మీరు అందరూ నా మాట వినండి అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే పట్టించుకోలేదు ప్రేమైన నవాల ఏంటి అపోస్తుల కాలంలో పట్టించుకోలేదు ఏసుకాలంలో పట్టించుకోలేదు రోజు ఇరవై ఒకటి శతాబ్దంలో ఉన్న మన కాలంలో కూడా పట్టించుకోలేకపోతున్నారు ప్రియమేన వాళ్ళారు మన మాటలు కానీ ఈరోజు మన మాటలు ఎలాగుండలో తెలుసా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించేటట్లు ఉండాలి స్పందించేటట్లు ఉండాలి ఏంటి బైబిల్ తగలేసిన నాడు మీకు పౌరుషం వచ్చిందో రోషం వచ్చిందో తెలియదు కానీ ప్రతి ఒక్క భారతీయుడికి క్రైస్తవుడికి రోషం రావాలి ప్రేమైన వాళ్ళరా అందుకే మీ మాటలు మాట్లాడాలి ఇప్పుడు వరకు మాటలు వినేవారిగా ఉన్నారు ఇప్పటి నుంచి మాట్లాడండి నుంచి మాట్లాడండి పాటించండి మనం వెళ్దాం మనం వెళ్దాం కదలిరా క్రైస్తవుడా అని రాసాం చూసారా కదలిరా క్రైస్తవుడా ఏంటి భారతదేశంలో కాదు విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ రండి ప్రియమైన వాళ్ళారా ఈరోజు బైబిల్ని పట్టుకొని రండి అందుకే వచ్చేటప్పుడు అందరూ ఏం చేస్తా బైబిల్ని పట్టుకొని రండి మీ చేతిలో ఆయుధం ఉండాలి మీ చేతిలో ఆయుధం ఉండాలి ఏది తెలుసా అదే ఈ మహాజ్ఞాన గ్రంథం అప్పుడు ఏవీ లేకుండా అని వెళ్ళి తగలేసావు ఇప్పుడు బైబిల్ మా చేతిలోనే ఉంటుంది మా చేతిలో ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు బైబిల్ని తగలేస్తావా ఆ బైబుల్ని పాటిస్తున్న మమ్మల్ని తగలేస్తావా మా మమ్మల్ని తగలేసినా మా నోటి నుండి వచ్చే మాటకే నువ్వు భయపడతావు ఎందుకో తెలుసా మా మమ్మల్ని తగలేసిన యేసు మాటలే మాకు నుంచి వస్తాయి ఏం మాట్లాడుకున్నారండి ఏం మాట్లాడినాడు చనిపోతూ కూడా యేసు చెప్పిన మాట ఏమిటో తెలుసా వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు ప్రేమేనా వీళ్ళని క్షమించు క్షమించు ఏంటి క్షమించిన మాటకే ఈరోజు చాలామంది మారిపోయారు ప్రేమేన అందుకే క్రైస్తవ్యాన్ని ఏం చేయాలో కూడా అర్థమవుతుంది వీళ్ళకి అంటే ఇటు బైబిల్లో తగలబెట్టిన వాళ్ళు ఏం చెయ్యాలి దాన్ని పాటిస్తున్న వాళ్ళు ఏం చెయ్యాలి అసలు వీళ్ళు ఏం చేస్తున్నా మారిపోతున్నారు సమాజంలో ఉన్నవారు ఎలాగైనా మారిపోతారు ప్రేమైన వాళ్ళరా ఎలాగైనా మారిపోతారు అందుకే సమాజాన్ని చైతన్యవంతం చేయాలంటే మీరందరూ కదలి రావాలి అంటే విశాఖపట్నంలో మహా ర్యాలీ చేస్తున్నాం ఎవ్వరు ఇప్పటి వరకు చెయ్యని విధంగా ఎన్నో చేసాం కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంకా కొత్తగా చెయ్యాలి ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో నాయకులు అందరూ స్పందించాలి స్పందించాలి ఏంటి ప్రతి ఒక్కరు స్పందించాలంటే మనం చేసే ప్రతి పని దిక్కులు పెక్కటిలేలా అరాలి మీరు ప్రతి ఒక్కరు అరాలి ప్రియమైన వాళ్ళరా మీ నోరు ప్రభుత్వానికి వినిపించాలి మీ మాట ప్రతి ఒక్కరి హృదయాల్ని కరిగించేటట్లు చేయాలి ఏంటి ఎలాంటి మాటలు మాట్లాడాలి ప్రియమైన వాళ్ళ తగలపెట్టడం కాదు మా నోట్ల నుంచి అగ్ని జ్వాలలు రావాలి వస్తుంటే ప్రతి ఒక్కరు ఆ మాటకి హృదయంలో నొచ్చుకోవాలి ప్రియమైన వాళ్ళ పై ఎలా జరుగుతుందా అని ఏంటి ఎలాంటి ఉద్యమం ప్రారంభిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా కనుక ఆ ఉద్యమానికి మీరందరూ కదలి రావాలని కోరుకుంటున్నాను యేసు మాటలు వినేవారికే మాత్రమే కాదు ఏసు మాత్రం వినేవారే మాత్రమే కాదు మీరు మీరందరూ పాటించేవారిగా ఉండాలి పాటించే మీ అందరూ ఉంటారని ఆశిస్తూ మీరు అందరూ ర్యాలీకి వస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను